నా అనుభవంలో ఇంత అరాచకము, ఇంత దుష్టపాలన ఎప్పుడు జరగలేదు. కిరణ్ కుమార్ రెడ్డి గారు తెలంగాణకు వ్యతిరేకం ఉండి, తెలంగాణనే వద్దన్న ముఖ్యమంత్రి హోదాలో ఉండి బిలియన్ మార్చ్కు పర్మిషన్ ఇచ్చాడు. ఒకవేళ ఆయన అనుకుంటే ఒక అడుగు ముంగలికేసే పరిస్థితి ఉండకుండే ఆ రోజు. కానీ చూసి చూడనట్లా నడిచింది. అరెస్టులు చేసినా కూడా ఎక్కడిదక్కడ ఇది చేసినాం కానీ చేసుకొని ఇచ్చినాము. కానీ మన తెలంగాణ వచ్చిన తర్వాత, తెలంగాణ ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణలో ధర్నాలుండయి, దీక్షలుండయి, పోరాటాలుండయి అని చెప్పిన ముఖ్యమంత్రి ఇవాళ ఇగో ఈ విధంగా అన్యాయంగా అరెస్టులు చేస్తున్నాడు. మొత్తం ఎక్కడంటే అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పెద్ద నాయక పిసిసి ప్రెసిడెంట్ కాడికెళ్ళి చిన్న మామూలు కార్యకర్త దాకా అరెస్టులు చేసిండ్రు. ఎక్కడిదక్కడ నన్నైతే నిన్న 11 గంటలకు, మధ్యాహ్నం 11 గంటలకు, పొద్దున 11 గంటలకు అరెస్ట్ చేస్తే ఇగో ఇప్పటిదాకా ఇంటర్నే కూర్చోబెట్టిండ్రు. ఇంత అన్యాయంగా పోలీసులను వాడుకుంటున్నాడు ఈ ముఖ్యమంత్రి. మరి అదేవిధంగా వాళ్ళ కోరికలు ఏమైనా తప్పు కోరికలు ఉన్నాయా? ఆర్టీసీ వాళ్ళు అడిగిన కోరికలు 24-26 కోరికలు ఉన్నాయి. పిలిచి కూర్చోబెట్టి మాట్లాడితే కాని పని అంటూ ఏది లేదు. చర్చకు తప్ప వేరే దానికి ఇది కాదు. నువ్వు చర్చ చేస్తే కదా, నువ్వు చర్చనే చేయనంటున్నావు. ఎంత పొరపాటు చెప్పండి. 50,000 కుటుంబాలు, 50,000 ఉద్యోగాలు సెల్ఫ్ డిస్మిస్ అని చెప్పడము, ఇది ఎంత అహంకారం ఈ ముఖ్యమంత్రి, నాకు అర్థమైతే లేదు. మరి ఈ విధంగా పాలన చేస్తే చాలా రాష్ట్రం ముందే అప్పులకు తీసుకుపోయినావు. మీదికెళ్ళి కొత్త కొత్త అన్నీ పెడుతున్నావు, లేని పోనివి అన్నీ సృష్టిస్తున్నావు ఈ రాష్ట్రంలో. మరి ఇంత అన్యాయం జరుగుతున్నది, కోర్టు మీద మాకు పూర్తి విశ్వాసం ఉన్నది, ఆర్టీసీ వాళ్లకు పూర్తిగా మద్దతుగా తీర్పు వస్తుందని అనుకుంటున్నాము. ఈ ముఖ్యమంత్రి కూడా నియంతృత్వంతో, నియంత ధోరణితో పోకుండా మానవత్వంతో ఆలోచన చేయాలి. మానవత్వంతో ఎట్లయితే కిరణ్ కుమార్ రెడ్డి అక్కడ ప్రదేశమైన ఉండి కూడా ఇక్కడ చేసుకోనికి అవకాశం ఇచ్చిండో, ఆ అవకాశాన్ని ఈయన కూడా మానవత్వంతో తీసుకోవాలి. నువ్వు అరెస్టు ఎంత 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 ఈ నీచమైన పని చూడండి మీరు. నీకు పిల్లలు ఎంఆర్పిఎస్ పిల్లలు ఆడబోతే ఆడదాన్ని అరెస్ట్ చేసి ఆడ అరెస్ట్ చేసిండు. ఎక్కడిదక్కడ చెక్ పోస్టులు పెట్టేసిండు. ఏ నాయకుడిని వదులుతలేరు, ఏ ఆర్టీసీ వాళ్ళని వదులుతలేరు. ఈ విధంగా చేస్తే మాత్రం చాలా కష్టం ఇది. ముఖ్యమంత్రి ఈ విధంగా చేయొద్దు. ఆయన మనసు మార్చుకోవాలి, మానవత్వంతో ఆలోచన చేయాలి. ఆ డిమాండ్లు ఆర్టీసీ వాళ్ళు ఏమైతే డిమాండ్లు ఉన్నాయో, న్యాయమైన డిమాండ్లు ఏవైతున్నాయో వాటిని పిలిచి చర్చ చేయాలి. కోర్టును కూడా తప్పుదోవ పట్టిస్తారా ఎవరన్నా? ప్రజాస్వామ్యంలో ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి అంటే నీకంటే అలవాటు అయిపోయింది. ఇది ముఖ్యమంత్రికి అలవాటు అయిపోయింది. ఏంది ఒకసారి అనడము, మళ్ళీ ఒకసారి నేను చెప్పలేదు అనకపోవడం. ఉద్యోగాల విషయంలో అట్లేం చెప్పిండు, 100,000 ఉద్యోగాలు ఇస్తానడు, ఇస్తే 60 ఉద్యోగాలు 100,000 అవుతుంది అభయ చైనీకి అంటాడు. మళ్ళీ మా జర్నలిస్ట్నకే అడుగుతాడు, నేను అన్న అన్వయమితోని అంటాడు. ప్రెస్లో వస్తుంది, టీవీలో వస్తుంది, మాట్లాడింది వస్తుంది. ఒకసారి మోడీనే అన్నాడు, మోడీ గాడు అన్నాడు, నేను అనలేదు అంటాడు. ఇట్లా చెప్తాడు. కానీ ఆ రామోజీ ఫిలిం సిటీ ఆయనను, ఈనాడు పేపర్ ఆయనను 100,000 నాగళ్ళు పెట్టి వాణ్ణి మొత్తం అక్కడ పంపించేస్తా అన్నాడు, నేను అన్న అన్వయం అట్లా అంటాడు. ఇసొంటి ముఖ్యమంత్రి, అబద్ధాల ముఖ్యమంత్రి, నేను మా ఇంతమంది ముఖ్యమంత్రులను చూసినాం కానీ ఇట్లా చూడలే. ఈ దీన్ని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తిగా దీన్ని ఖండిస్తున్నాం. నువ్వు ఇమీడియట్గా ఆర్టీసీలను విలువు, చర్చలు జరుపు, వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఒక ఉద్యమంలాగా ఆర్టీసీ 100% ఇదిగానే పోతే ఇవాళ 36వ రోజు ఇది. మెల్లమెల్లగా ఉద్యోగుల లోపలికి పోతున్నది. కొంత ప్రైవేట్ డాక్టర్లు కానీ అడ్వకేట్లు కానీ వాళ్ళ ఆలోచన కూడా మారుతున్నది. ప్రజలకు గిట్టు వచ్చిందంటే నీవు ఆ సీటు మీద ఉండడు, నీ కుటుంబం ఉండడు చాలా కష్టమైపోతుంది. ఆడదాకా ఎందుకు తెచ్చుకుంటావు? అవసరమా అది? మళ్ళీ ఒక ఉద్యమం రావాలనా తెలంగాణలో? తెలంగాణ కోసం ఒక ఉద్యమము, తెలంగాణలో వచ్చిన ముఖ్యమంత్రి దీపనికి ఇంకో ఉద్యమం రావాలనా? అంతదాకా ఎందుకు తెచ్చుకుంటారు సార్ మీరు? ఇమీడియట్గా దాన్ని పరిష్కారం చేయండి.